కోవిడ్ సెకండ్ వేవ్లో కేసులు పెరుగుతుండటంతో ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూని విధించింది. ఇందులో భాగంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజా రవాణాకు అనుమతి ఇచ్చారు. దీంతో మరింత సమాచారాన్ని నెల్లూరు జిల్లా మా ప్రతినిధి హుసేన్ బేగ్ అందిస్తారు. మార్చి 22వ తేదీ కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ మొదలుపెట్టింది. మొదలు దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత దృష్ట్యా చాలా నెలలు అలాగే కొనసాగడం, అప్పటి నుంచి జరుగుతున్నటువంటి ఏదైతే దేశవ్యాప్తంగా తిరిగేటువంటి రైలు ప్రయాణాలు ఆగిపోవడం, తర్వాత ప్రభుత్వం కొన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి నడపడం, అది కొనసాగుతూనే ఉంది. మధ్యలో కొంత విశ్రాంతి తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు బస్సులను తిరిగి ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ కరోనా మహమ్మారి 2వ దశ తీవ్ర రూపం దాల్చి రోజుకు ప్రపంచంలోనే అత్యధికంగా 3 నుంచి 4 లక్షల కేసులు రోజుకి భారతదేశంలో ఆ దశకు చేరుకోవడం, దాంట్లో నుంచి బయటపడడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు కొన్ని ఇబ్బందులు గురవడం, అదేవిధంగా ఏదైతే కరోనా 2వ దశలో దాని బారిన పడుతున్నటువంటి బాధితులు లేక పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆక్సిజన్ కొరతతోటి బాధపడడం, జనాలు ఎక్కువగా గుమికూడడం, ఆ రోగం తీవ్రత పెరగడం, కరోనా ప్రబలడం దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈరోజు నుంచి ప్రయోగాత్మకంగా 2 వారాల పాటు ఏర్పాటు చేసినటువంటి కర్ఫ్యూ, అందులో భాగంగా ఉదయం 6 నుంచి 12 గంటల వరకు మాత్రమే దుకాణాలు దుకాణ సముదాయాలు అనేది తీసి ఉండడం, ప్రజలు వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు కానీ మిగతావన్నీ కూడా 6 గంటల లోపల మాత్రమే వ్యాపారాన్ని చేసుకోవడం, మధ్యాహ్నం 12 గంటల నుంచి పూర్తి రాత్రి పోయి పక్క రోజు ఉదయం 6 గంటల వరకు ఈ కర్ఫ్యూ కొనసాగుతుందని, పూర్తిగా 144 సెక్షన్ 24 గంటలు 144 సెక్షన్లోనే ప్రజలు ఉండాల్సిన పరిస్థితి ఉంది. ప్రజలు ఎక్కడ 4 గంటల కంటే ఎక్కువ గుమికూడి ఉండకుండా వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువుని ఎంత వేగంగా సమయించినటువంటి 6 గంటల సమయంలోనే చేసుకోవాలని ప్రభుత్వం తెలియజేసింది. అదేవిధంగా రవాణా సౌకర్యం మీద పూర్తి యాక్షన్లు ఇచ్చారు. మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే బస్సులు తిరుగుతాయని, 12 గంటల తర్వాత ఎక్కడ బస్సు కదిలే అవకాశం లేదు, డిపోలకే బస్సులు పరిమితం అయిపోయేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే నిబంధనలు ఉన్నాయో దానికి అనుగుణంగా ఆర్టీసీ బస్సు ఈరోజు ప్రధాన ప్రాంగణం కూడా వెలువలబోతుంది. ఆ పూర్తి సమాచారం లేకుండా నెల్లూరు కేంద్ర ప్రాంతానికి వచ్చినటువంటి ప్రజలు తిరిగి వాళ్ళు గ్రామాలకు పోవడానికి లేదా మండల కేంద్ర ప్రాంతాలకు పోవడానికి అవసరం పడ్డం మనం చూస్తున్నాం. ప్రజలు బస్టాండ్లు అక్కడక్కడ ఉన్నారు, వాళ్ళు ప్రైవేటు వాహనాల కోసంగా ఆటోలు వ్యాన్ల కోసంగా దొరకడం మీద తిరుగుతున్నారు. కానీ పోలీసులు నిబంధనలు పూర్తిగా కఠినంగా ప్రభుత్వ ఆంక్షలను అమలు చేసే ప్రయత్నంలో ఎక్కడికక్కడ బ్యారికేడ్లు వేసి ప్రజల్ని సమాయత్తపరుస్తున్నారు, తీసిన రంగాలని మూసివేయిస్తున్నారు. ఈ పూర్తి బస్టు ప్రాంగణం అంతా కూడా వెలవెలబోతుంది. బస్సులన్నీ డిపోలకి గ్యారేజ్లకు మాత్రమే పరిమితమైన పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా 12 గంటల తర్వాత ఏదైతే కర్ఫ్యూ అమలు ఉంటుందో దాని కర్ఫ్యూ సమయం లోపల ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకు, అదేవిధంగా నిత్యావసర సరుకుల పంపిణీకి, టెలికాం సర్వీసులకు, బ్రాడ్బ్యాండ్ సర్వీసులు లాంటి వాళ్లకు, ఆహార ఉత్పత్తులకు, పాల సరఫరాకు, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించిన కానీ ప్రైవేట్ ఆసుపత్రులు కానీ వైద్యశాలలు కానీ ల్యాబొరేటరీలు కానీ, వైద్యశాలల్లో ప్రభుత్వ ప్రైవేట్ వైద్యశాలలో పనిచేసేవాళ్ళు, ల్యాబొరేటరీలో పనిచేసేవాళ్ళు, నర్సింగ్ స్టేషన్కి సంబంధించిన వాళ్ళు, ప్రజా ప్రయోజనార్థం తిరిగేటువంటి వాళ్ళందరూ తమ ఐడి కార్డులని దగ్గర పెట్టుకొని తమ ప్రయాణం చేసుకోవచ్చని వాళ్ళకి వెసులుబాటుని ప్రభుత్వం కల్పించింది. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి ఆర్టీసీ బస్సుల్లో వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే రైల్వే స్టేషన్ దిగిన వాళ్ళు కానీ విమాన సర్వీసుల ద్వారా ప్రయాణం చేసేవాళ్ళు కానీ మధ్యాహ్నం 12 తర్వాత బయటికి తిరిగేటప్పుడు వాళ్ళు ప్రయాణం చేసేటటువంటి ఆ టికెట్ ప్రయాణ టికెట్ ఏదైతే ఉందో ఆ టికెట్ చూసి వాళ్ళు తమ గమ్యస్థానాన్ని చేరుకోవచ్చని ప్రభుత్వం వాళ్ళకి వెసులుబాటుని కల్పించింది. ఈ రోజు నుంచి ప్రయోగాత్మకంగా చేసినటువంటి కర్ఫ్యూ రానున్న రోజుల్లో ఈ 14 రోజుల సమయం కాకుండా అది పొడిగిస్తారా లేదా అన్నటువంటిది రాబోయే కాలం చెప్తుంది. అయితే ప్రజలైతే ఈ కర్ఫ్యూ మళ్ళా మొదలవడాన్ని దినించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఒకటి పండగల సీజను, అదేవిధంగా ప్రజల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది, వ్యాపారాలు కూడా సరిగా లేని పరిస్థితుల్లో తిరిగి ఈ లాక్డౌన్ని ప్రజలు అంత త్వరగా దినించుకోలేని పరిస్థితులు కనబడుతున్నారు. ప్రస్తుత పరిస్థితిని నెల్లూరు నుంచి తెలియజేయడం జరుగుతుంది. కెమెరామ్యాన్ కరీములతో హసన్ బేగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.